హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లోనూ ఇటీవల కాలంలో మల్టీ స్టారర్ల హవా ఎక్కువైంది. మల్టీ స్టారర్ సినిమాలంటే జనాల్లో ఉండే క్రేజ్ వేరు. స్టార్ హీరోలు ఇద్దరూ ఒకే తనను పంచుకోవటం కనుల పండుగలా భావిస్తుంటారు ప్రేక్షకులు. ఆనాటి నుంచి నేటి వరకు మల్టీ స్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో చేసే రోల్ ఎంత చిన్నదైనా కూడా ఆ మూవీకి సూపర్ రెస్పాన్స్ దక్కుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ భాగం కాబోతున్నారని లేటెస్ట్ టాక్. రెండేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చారు. సుదీర్ఘ విరామం అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ మూవీ చేస్తున్న పవర్ స్టార్ ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి, సాగర్ కే చంద్ర, హరీష్ శంకర్ లాంటి దర్శకులతో సినిమాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశురామ్ తన సర్కార్ వారి పాట మూవీ ఓ ఇంపార్టెంట్ రోల్ చేయాల్సిందిగా పవన్ ని కోరటంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, భారీ స్కామ్స్ నేపథ్యంలో సర్కార్ వారి పాట కథ రెడీ చేశారు పరశురామ్. ఇందులో మహేష్ బాబుతో పాటు మరో స్పెషల్ క్యారెక్టర్ ఉందట. కేవలం 5 నిమిషాలే ఉండే ఈ రోల్ కథను మలుపు తిప్పేలా ఉంటుందని, అందుకే ఈ రోల్ పవన్తో చేయించి సినిమాకే మేజర్ అట్రాక్షన్ చేయాలని భావించిన పరశురామ్ ఆయన వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సర్కార్ వారి పాట మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ 14 డేస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి మహేష్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుంది. ఇక ఈ సినిమాలో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ న్యూస్ బయటకు రావటం ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.